హ్యావ్ యూర్స్ వెల్కమ్ టు న్యూ సిక్స్ జీ యూట్యూబ్ ఛానల్ ఆయన అవధానాలు చేయడంలో ఘనాపాటి ఆధ్యాత్మికతను ఆబాలగోపాలానికి అర్థమయ్యే రీతిలో చెప్పగల దిట్ట కొన్ని వందల ఉపన్యాసాలతో ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకువస్తున్న మహనీయమూర్తి ఆయన మరెవరో కాదు ప్రముఖ అవధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఆయన జీవిత విశేషాలను ఆయన ప్రసంగాల్లోని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మహా సహస్రావధాని పద్యధారణలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన డాక్టర్ గరికపాటి నరసింహారావు భాద్రపద శుద్ధ పాడ్యమి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా బోడపాడు అగ్రహారంలో శ్రీ వెంకట సూర్యనారాయణ శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు గరికపాటి వారు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో విజయదశమి నాడు అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు మూడు వందలకి పైగా అష్టావధానాలు పూర్తి చేశారు ఎనిమిది అర్ధశత శత ద్విశత అవధానాలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు మే నెల కాకినాడ పట్టణంలో వెయ్యి నూట పదహారు మంది పృచ్కులతో ఇరవై ఒక్క రోజుల పాటు ఏడు వందల యాభై పద్యాలు ఏక ధాటి ధారణతో సహస్రావధానిగా పేరు సంపాదించారు అందుకే ఆయన అసాధారణ ధారణా సంపత్తికి గుర్తుగా ధారణా బ్రహ్మరాక్షసుడు అమెరికా అవధాన భారతి తదితర బిరుదులను అందుకున్నారు ఎన్నో పురస్కారాలను సన్మానాలను స్వీకరించారు ప్రత్యేకించి వెయ్యి నూట పదహారు పద్యాలు అంటే వేల పంక్తులు కలిగిన స్వీయ కావ్యం సాగర ఘోషను ఎనిమిది గంటల్లో ఏకధాటి మహాధారణ చేసి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు అంతేకాకుండా అమెరికాలో ఎనిమిది కంప్యూటర్లతో అష్టావధానాన్ని రెండు వేల ఒకటిలో నిర్వహించి అందరూ ముక్కున వేలేసుకునేలా చేశారు బెంగుళూరు ప్రయోగశాలలో మేధా పరీక్షావధానం కూడా రెండు వేల ఆరులో జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఎన్నో దేశాల్లో పర్యటించి తమ వాగ్ధాటితో అష్టావధానాలతో చెలోక్తులు చమత్కారాలతో నేటి యువతకు కూడా ఉపయోగపడే విధంగా వ్యక్తిత్వ వికాస అంశాలను జోడించి అనేక ప్రసంగాలను ఇస్తూ వస్తున్నారు వాటిలో కొన్ని ఆణిముత్యాలను ఇప్పుడు విందాం సూర్యుడు అస్తమించాడని మనం నిద్రపోతున్నాం అదే సూర్యుడు ఉదయించాడని అమెరికాలో మేల్కొంటున్నారు ఇక్కడ అస్తమించాడు అక్కడ ఉదయించాడు సూర్యుడు ఒకలాగానే ఉన్నాడు సూర్యుడు అస్తమించలేదు లేదు అక్కడే స్థిరంగా ఉన్నాడు ఉదయాస్తమాయాలనేది మన భ్రమ జగన్మిధ్య అన్నది శంకరులు అందుకే ఉన్నది ఒకటే రెండు కాదు అదే అద్వైతం సమాజ విష్ణువుకు సహస్ర బాహువులు అలవాట్లు ఆచార వ్యవహారాలు దృక్పథాలు ఆశయ ధర్మాలు సంస్కృతి నాగరికతలు భిన్న మనస్తత్వాలు విభిన్న వేషభాషలు పలు వర్ణ వర్గాలు కలిగిన జనుల ఏకత్వ సహజీవనమే సమాజం ఇటువంటి సమాజంలో ఎన్నో అంగాలు ఎన్నెన్నో రంగాలు మరెన్నో అంతరంగాలు ఈ అంతరంగ తరంగ పరంపర ఒక మహోదధి ఈ భిన్నత్వంలో ఏకత్వ దర్శనమే సామాజికాద్వైతం అవధానం వేదిక మీద చేయడం ఎంత ముఖ్యమో నిజ జీవితంలో చేయడం అంతే ముఖ్యం అవధానం అంటే ధారణ జ్ఞాపక శక్తి ఎన్ని ఆటంకాలున్నా పని చేయగలగడం ఇది నిజ జీవితంలోనే ఎక్కువ అవసరం ఉదాహరణకు నేను స్వయంగా బజారుకెళ్ళి సరుకులు కూరగాయలు తెచ్చుకుంటాను నా భార్య ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెబుతుంది చెప్పినప్పుడు కాగితం మీద రాసుకుని తర్వాత ఒక్కటి మర్చిపోకుండా తీసుకొస్తాను బయట ఎంత పండితులైనా ఇంట్లో బంధం ప్రకారమే నడుచుకోవాలి అవతలి వాళ్ళను మెప్పించాలి యోగవాసిష్టం లాంటి గ్రంథాలు వంటబట్టిన తర్వాత ఆడపని మగపని చిన్న పని పెద్ద పని అనేది ఏమీ ఉండదు ఎవరు ఫోన్ చేసినా నంబర్లు రాసుకుంటాను మన భావతరంగాల్లో అహంకారం ధ్వనించకూడదు నా అవధానాలకు కాలేజ్ కుర్రాళ్ళు వస్తుంటారు వ్యస్తాక్షరి వంటి క్లిష్టమైన అంశాలకు నేనెలాగా వేలి కణుపుల మీద సాధన చేస్తానో వివరించి వాళ్లను అలా చేయమని చెప్తుంటాను పాండిత్య ప్రకర్ష కారణంగానో అహం వల్లనో అవధానాన్ని కొందరికే పరిమితం చేసి అందరికీ అందరిదానిగా తయారు చేస్తున్నారు కానీ అవధానం నేటి తరానికి ఎంతో ఉపయోగం మీకు ఇవాళ ఇరవై పనులున్నాయనుకోండి ధారణ సాధన చేస్తే వాటన్నింటినీ గుర్తుపెట్టుకోవడం సులువు భగవంతుడు నాకు ఈ కండువా వేసినందుకు నాకు తోచింది చేస్తాను ఇప్పటికైనా ఒక్కటి నుంచి ఐదు వరకు తెలుగు మాధ్యమం పెడితే పది పదిహేనేళ్లకు మార్పు వస్తుంది బడి విడిచే ముందు ఒక్క అరగంట తెలుగు పద్యాలు పాడిస్తే ఏడాదికి వంద పద్యాలు పది వెయ్యి పద్యాలు నోటికొచ్చేస్తాయి సరదాగా వినండి నాతో పాటు అనండి అంటే చాలు వాళ్ల తెలివితేటలు ధారణ బాగా పెరుగుతాయి అవి చేస్తే బురదలో నుంచి తామర పూలు పూస్తాయి శ్రీశ్రీ సాహిత్యం చదివి నేనెంతో ప్రభావితమయ్యాను అందుకని పెద్దవాడికి శ్రీశ్రీ అని పెట్టాను తర్వాత ఆడపిల్ల పుడితే గరకపాటి సూకి అని పేరు పెడదామనుకున్నాను కానీ మగపిల్లాడు పుట్టాడు కన్యాశుల్కం తొమ్మిది గంటల నాటకం ప్రదర్శిస్తున్న రోజే పుట్టాడని వాడికి గురజాడ అని పెట్టుకున్నా ఎక్కడికెళ్ళినా మీ నాన్న భలే పేర్లు పెట్టారు అంటుంటారు వాళ్లను నేను ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లోనూ అంతే నిక్కచ్చిగా ఉంటాను ఎన్ని పాపాలు చేసినా కార్తీక మాసంలో దీపాలు పెడితే అవన్నీ పోతాయి లాంటి పనికి మాలిన ప్రకటనలు ఎందుకు అలా చెప్పి పాపాలను ప్రోత్సహిస్తున్నారు సారాగొట్టు పెట్టి వంద కుటుంబాలను ఆర్పేసి నెలకోసారి దీపం పెడితే సరిపోతుందా చెప్పండి హిందూ ధర్మం అంత లోకువ కాదు కోటి కల్పాలు గడిచినా చేసిన కర్మను అనుభవించక తప్పదని ఉంది శాస్త్రంలో ఒక్క దీపం కోటి పాపం అని కొటేషన్లు చెప్పకూడదు శివుడంత లోకువుగా ఉన్నాడా భగవంతుడికి ఓట్లు అవసరం లేదు అందువల్ల ఆయన దీన్ని మాఫీ చెయ్యడు పాపం ఒక జ్ఞాపకం మనస్సులోంచి అది పోవాలి సీడీలో ఒక పాఠస్థానంలో మరొక పాట రికార్డు చేసినట్టు నిరంతరం ఆర్తితో భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే ఆ జ్ఞాపకాలు పోయి ఇది రికార్డ్ అవుతుంది యువతరం కోసం వ్యక్తిత్వ వికాసం సంభాషణ నైపుణ్యం నాయకత్వ లక్షణాలు నిర్వహణ సామర్థ్యం ఈ నాలుగింటినీ మన సాహిత్యం ఆధారంగా చిన్న పుస్తకాలుగా సరళమైన భాషలో వాళ్లకు ఉపయోగపడేటట్టుగా రాయాలనుకుంటున్నాను అలాగే దేవాలయాల్లోనూ వయసు మళ్ళిన వారికి ప్రవచనాలు కాకుండా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలకు వెళ్ళి నవతరానికి మంచి మాటలు చెప్పి మార్పు తేవాలన్నది నా ఉద్దేశం ఈరోజు ఎంతో గొప్ప భాష అయిన తెలుగు భాషకు ముప్పు ఏర్పడిందని అందరూ చర్చించుకుంటున్నారు దీనికొక భాషావేత్తగా సాహిత్యవేత్తగా అవధానిగా నాకు ఈ విషయంపై చెప్పడానికి హక్కే కాదు బాధ్యత కూడా ఉంది ప్రశ్నించిన వాడిని ప్రతివారిని మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని ఎదురుదాడి చేస్తున్నారు ఇలాంటి మాటలు పెద్దవాళ్ల నోట అసలు రాకూడదు ఆ మాటకొస్తే నాకు ఈ విషయంపై అడిగే అర్హత ఉంది మా పిల్లలు చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే చదివి ఉన్నత స్థితికి వచ్చారు అందుకే నాకు అడిగే హక్కు ఉంది అనుకుంటున్నా యోగ వాసిష్టం అంటే శ్రీరాముడికి వశిష్ఠుడి చేసే బోధన అది ముప్పై రెండు వేల శ్లోకాల గ్రంథం అందులో ఉత్పత్తి ప్రకరణంలోని అరవై తొమ్మిది సర్గలో విసూచిక అనే వ్యాధి గురించి చెప్పారు దుర్భోజనం అంటే రకరకాల జంతువుల మాంసాలు తినడం ద్వారా వింత వ్యాధులు పుట్టుకొస్తాయి అలాగే యుద్ధంలో ఎలాగైనా గెలవాలన్న దుష్ట సంకల్పంతో కొందరు జీవాయుధాలు ప్రయోగించాలని భావిస్తుంటారు దుష్ట సంకల్పం కలిగి ఉన్న వారి దగ్గర మొదలై యావత్తు ప్రపంచం నాశనమయ్యే అవకాశం ఉందని వేల ఏళ్ల క్రితం రామాయణ కాలంలో చెప్పారు అంతేకాదు కొన్నిసార్లు వ్యాధి లక్షణాలను గుర్తించడం కష్టమవుతుంది అయితే దానికి పరిష్కారం కూడా యోగ వాసిష్టంలో ఉందన్నారు గరికపాటివారు సత్వరజస్తమోగుణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి శ్రీరాముడు విశ్వామిత్రునితో కలిసి పయనిస్తూ గుణానికి ప్రతీక అయిన తాటకిని సంహరించాడని రజోగుణానికి ప్రతీక అయిన అహల్యను సంస్కరించాడని సత్వగుణానికి ప్రతీక అయిన సీతను భార్యగా స్వీకరించాడని తెలిపారు మన వేదాంతమంతా అరచేతిలో ఉందని వివరించారు జీవుడు దేవునితో కలవడమే చివరికి జరగాలని గరికపాటివారు అన్నారు ఎవరైనా ఏమైనా మాట్లాడదలిచినప్పుడు సమాజంపై ప్రేమతో మాట్లాడాలని సూచించారు ప్రస్తుత సమాజంలో ఒత్తిడి పెంచుకొని రోగాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నచికేతనుడు చేసిన సాహసమే కఠోపనిషత్ సారాంశమని గరికపాటివారు పేర్కొన్నారు మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ సిక్స్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ